దినపత్రిక సంఘం చూసుకుంటే ఇగో కడెం ప్రాజెక్టు కెపాసిటీ ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్లు కాగా స్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు ప్రస్తుతం ఏడు వందల ఐదు అడుగుల మేర నీరు నిల్వ ఉంది బుధవారం సాయంత్రానికి ఐదు లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా పదిహేడు గేట్ల ద్వారా మూడు లక్షల క్యూసెక్లను వదిలిపెడుతున్నారు వరద నీరు స్పిల్వేపై స్పిల్ పే స్పిల్వే నుంచి ప్రవహిస్తున్నదట ఇగో కడెం ప్రాజెక్టు రకరకాల ఏది భయాందోళనకు గురి చేసింది రాత్రి ఏదో మూడు గంటలు పడ్డాయని అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు మొత్తానికైతే కడెం ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తూ ఉందట ఇంకో కడెం ప్రాజెక్టు డేంజర్ బెల్స్ కెపాసిటీకి మించి చేరిన వరద గంట గంటకు టెన్షన్ పదమూడు గ్రామాలకు ముప్పు నాలుగు మండలాల్లో కరెంటు కట్ ఎగువ నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం పదిహేడు గేట్లు ఎత్తి కిందికి మూడు లక్షల క్యూసెక్కుల నీళ్లు విడుదల మొరాయించిన మరో గేటు ఎడమ కాలువ పైపు మైసమ్మ గుడి వద్ద భారీ గండి లోతట్టు ప్రాంత ప్రజల తరలింపు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు చుట్టూ ప్రమాద గంటికలు మోగుతున్నాయి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది ప్రాజెక్టు రిజర్వాయర్ లోకి ఎగువ నుంచి ఐదు లక్షల క్యూసెక్కులకు పైగా వరద తరలి తరలి వస్తుండటంతో భయాందోళనలు నెలకొన్నాయి ఎగువ ప్ర ప్రవాహాన్ని అంచనా కట్టడం ప్రస్తుతం సాధ్యం కావడం లేదు అయితే ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం పద్దెనిమిది గేట్లకు గాను పదిహేడు గేట్లను పూర్తిగా పైకెత్తి మూడు లక్షల క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు మరో గేటు మొరాయించింది కిందికి వదులుతున్న నీటి కన్నా రెండింతలు రిజర్వాయర్లోకి వరద ప్రవాహం కొనసాగుతున్నందున అధికారులు ఆందోళనకు గురవుతున్నారు ఓ దశలో తాము చేసేదేమీ లేదంటూ చేతులు ఎత్తేసినంత పనిచేశారు వరద నీటిలో ప్రాజెక్టు కొట్టుకపోయే ప్రమాదం కూడా పంచి ఉందన్న ప్రచారం జరగడంతో హైటెన్షన్ నెలకొంది మధ్యాహ్నం తగ్గి మళ్లీ పెరిగింది బుధవారం ఉదయం ప్రాజెక్టు చివరి భాగంలోని ఎడమ కాలువ వైపు మైసమ్మ గుడి వద్ద భారీ గండి పడింది ఈ గండి కారణంగా రిజర్వాయర్లోని లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లిపోయింది దీంతో రిజర్వాయర్ నీటి ఉధృతి కొంతమేరకు తగ్గింది అయితే ఆ తర్వాత మళ్లీ కాసేపు వరద జోరందుకొని మధ్యాహ్నం నుంచి తగ్గుముఖం పట్టింది మధ్యాహ్నం పూట ఆ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో రెండు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఏడు క్యూసెక్లుగా కొనసాగా రెండు లక్షల తొంభై తొమ్మిది వేల నలభై ఏడు క్యూసెక్ల నీటిని కిందికి వదిలారు అవుట్ఫ్లో ఇన్ఫ్లో సమానంగా కొనసాగడంతో అధికారులు పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించారు కాక మళ్ళీ సాయంత్రం నుంచి ఇన్ఫ్లో భారీగా పెరగడం మొదలైంది దాదాపు ఐదు లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తున్నదని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు గట్టిగా వాన పడితే మన ప్రాజెక్టులు ఇట్లా నోరు తెచ్చుకొని చూస్తుంటాయి అన్నట్టు అట్లన ఏం చేయాలి మరి మీరు అంత వస్తే నా దాంట్లో చేరితే కులిపోదాన అన్నట్టు ఉంటాయి అన్నట్టు మన ప్రాజెక్టుల పరిస్థితి గదే ఉంది గట్టిగా వరదొస్తే ఆపుకునే పరిస్థితి లేదు కానీ మన బాధాల పోసేటి చెప్తా ఉంటాడు దేశంలో డెబ్బై వేల క్యూసెక్ల నీరు వట్టిగా దీంట్లోకి పోతుంది దాంట్లోకి పోతుంది అని చెప్తాడు అన్నట్టు ఇప్పుడు ఈ నీరును బట్టి పరిస్థితి లేదు గేట్లు ఎత్తుదామంటే మన గేట్లు కూడా తెరస్తలేవు కడెం ప్రాజెక్టు ఒక గేట్ ఫైవ్కి తెరుస్తలేదు అంటే దానికి గిరీజ్ గతి లేదు దానికి మెయింటెనెన్స్ చేయలే అసలు ఏం పట్టించుకోలే చాలా ప్రాజెక్టులకు ఇప్పుడు మెయింటెనెన్స్ ఖరాబ్ అయిపోయింది ఆఖరికి గిరీజ్ చూసి దాన్ని మంచిగా చెప్పి చేద్దామన్నా కూడా అయ్యే పరిస్థితి లేదు గిరీజ్కి కూడా పైసలు లేవు మన ఇగో ఇది కడంగ్ ప్రాజెక్టు పరిస్థితి ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు ప్రజల అప్రమత్తంగా ఉండండి ఇప్పుడు ప్రాజెక్టును కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో కేవలం ప్రజల్ని కంట్రోల్ చేసి అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నంలో అధికారులు ఉండడం నిజంగా ఇక గింత పెంచిన దారుణం ఇంకేముండదు సరే ఓ మోస్తారు గట్టిగా వాన పడ్డదా మొత్తం అతలాకుతలం అవుతున్న పరిస్థితిలో వేరు ఈ గీపాటి వానకే కడెం ప్రాజెక్టు కానీ ఇతర ప్రాజెక్టులు కానీ నిండుకుండలు అయినాయి మరి ఇప్పుడు గట్టివానగాడితే పొడితే మరి ఈ వానల పరిస్థితి ఏంది ఈ ముంపు బాధితుల పరిస్థితి ఏంది ఇది అర్థంగా అన్నటువంటి వ్యవహారం ఇంకో స్కూళ్ళు కాలేజీలు ఇంకో మూడు రోజులు బంద్ భారీ వర్షాల వల్ల సెలవులను పొడిగించిన ప్రభుత్వం పద్దెనిమిదిన రీఓపెన్ ఓపెన్ చేయాలనే ఆదేశం ఓయూ జేఎన్టీయు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా అంటూ రెండో పేజీలో ఆ వార్తను చూడొచ్చు ఇక ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష వాయిదా షెడ్యూల్ ప్రకారం పద్దెనిమిది నుంచి ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి షెడ్యూల్ ప్రకారం అయితే పద్దెనిమిది నుంచి ఇంజనీరింగ్ ఎగ్జామ్ అట ఇక హెలికాప్టర్లు రెడీ చేయండి ఎన్డీఆర్ఎఫ్ వలగాలు అప్రమత్తంగా ఉండాలి వర్షాలు వరదలపై సీఎం కేసీఆర్ రివ్యూ ఆస్తి ప్రాణ నష్టం తగ్గించాలి ముంపు ప్రాంతాల జనాన్ని సురక్షితంగా ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసిండు మన పోషెట్టి హెలికాప్టర్లు రెడీ చేయండి గిరీజు గట్టిగా పెడితే షెట్టర్లకు ఏది గేట్ల గిరీష్ పెడితే ఆ గేట్లు పైకి లేస్తుండే వచ్చిన నీళ్ళు వచ్చినట్టే మొదటి నుంచి పోతూ ఉంటే కొంత వెసులుబాటు ఉండేది కానీ ఆ పరిస్థితి లేదా మన గిరీష్ పైసలు కూడా మెయింటెనెన్స్ పైసలు కూడా ఇవ్వకపోతే మనం ఏది ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆ ప్రాజెక్ట్ నిర్వహణలకు అది కూడా పోయింది ఎప్పుడంటే హెలికాప్టర్లు అడిగి ఏంది ఎక్కి ఎక్కితిరవుతుంది హెలికాప్టర్ ఎవరిని రక్షిస్తే హెలికాప్టర్ ఆడ నిండు గర్భవతి రోడ్డు తెగిపోయి దారులు మూసుకపోతే అంబులెన్స్లు ఎక్కించకపోతూ ఉన్నారు అధికారులంతా కలిసి అంబులెన్స్లో పోలీసు వాళ్ళంతా ఓ వరుస పెట్టి అంబులెన్స్ను ఏర్ దాటించే పరిస్థితికి వచ్చింది ఈ ప్రజల కోసం హెలికాప్టర్లు రెడీ చేయమన్నట్లేదు నాయకులు ఈ వ్యూను ఈ అందాలను తిలకిస్తూ తిరిగేటట్టుగా అనిపిస్తూ ఉంది వీటితోటి ఈ పరిస్థితి అయితే గట్లే అనిపిస్తూ ఉంది హెలికాప్టర్ల ప్రజలారా అప్రమత్తంగా ఉండండి ఎందుకైనా మంచిది ఇక ఎవరో హెలికాప్టర్ వస్తుందని చెప్పి వాగులకు దిగారు హెలికాప్టర్ రాదు ఏం రాదు వస్తే ఏమదేవుడే దిగి వస్తాడు ఇక కిందికి ఆ పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో ఫస్ట్ రౌండ్లో రిషి టాప్ బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ ఫస్ట్ బ్యాలెట్ రౌండ్లో దూసుకెళ్లారు ప్రధాని పదవికి ఎనిమిది మంది బరిలో ఉండగా కన్వర్జేటివ్ పార్టీ లీడర్ అయిన రిషి ముందంజలో ఉన్నారట భారత సంతతి చెందిన రిషి సునక్ అట ఈసారి బ్రిటన్ ఆ ప్రాంతాన్ని మన ఇండియా వేయబోయే గతంలోనే పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా వాళ్ళు వేళిరు ఇప్పుడు మనం వెళ్ళాలి వాళ్ళని ఇక ఇవాళ ఇంగ్లాండ్తో ఇండియా రెండో వన్డే ఇండియా ఇంగ్లాండ్ టీంలో రెండో వన్డేకు రెడీ అయ్యాయి మూడు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే ఒక ఇండియా ఒకటి గెలిచింది ఇవాటి మ్యాచ్లో గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది మొన్న జరిగినటువంటి వన్డేలో పది వికెట్ల తేడాతోటి బూమ్రా ఆరు వికెట్లు తీసిను పంతొమ్మిది పరుగులిచ్చి ఇప్పుడు రెండో వన్డే స్టార్ట్ కాబోతా ఉంది నిన్న మొన్న జరిగినటువంటి ఫస్ట్ వన్డేని కేవలం పద్దెనిమిది పంతొమ్మిది ఓవర్లలో క్లోజ్ చేసిరు మరి ఇప్పుడు రెండో వన్డేలో కూడా గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది అనేది ఈ వార్తలో చూడొచ్చు ఇక మస్క్పై ట్విట్టర్ కేసు ట్విట్టర్ను కొంటానని డీల్ కుదుర్చుకొని వెనక్కి తగ్గిన టెస్లా బాస్ ఎలన్ మస్క్పై ఆ సోషల్ మీడియా కంపెనీ కోర్టులో దావా వేసింది షేరు ధర యాభై నాలుగు పాయింట్ రెండు సున్నా డాలర్ల వద్ద డీల్ను పూర్తి చేయాలని డిమాండ్ చేసింది అంటూ ఒక వార్త అయితే మాస్క్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇప్పుడు ట్విట్టర్లో స్పామ్ అకౌంట్స్ ఉంటాయి అంటే సంబంధం లేకుండా ఇప్పుడు ఒక మనిషికి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారని చూపించడానికి ఫేక్ అకౌంట్లు ఫేక్ సమాచారం ఇదంతా ఉంటుందిగా దీనికి సంబంధించిన డాటా ఇవ్వమని చెప్పి ఎలన్ మాస్క్ సంబంధించినటువంటి లీగల్ అడ్వైజర్స్ ట్విట్టర్ కంపెనీని అడిగితే ఇప్పటి వరకు ట్విట్టర్ కంపెనీ ఇవ్వట్లేదు అనేది ఆరోపణ ఇవ్వట్లేదు కాబట్టి మీరు దాచిపెడుతున్నారు సమాచారాన్ని కాబట్టి నేను ఈ ట్విట్టర్ కంపెనీని కొనను పో అని చెప్పిండు అంతే ఎలన్ మాస్క్ ఎప్పుడైతే ట్విట్టర్ కంపెనీ కొంటున్నా అని చెప్పిండో షేర్ వాల్యూ కూడా పెరుగుకుంటొచ్చింది షేర్ వాల్యూ పెరగడం ద్వారా ట్విట్టర్ కంపెనీ కొంత లాభం జరిగినప్పటికీ కూడా ఇప్పుడు తీరా నేను ట్విట్టర్ను కొనని చెప్పి డీల్ రద్దని చెప్పి ఎలన్ చెప్పడం చెప్పడంతో ఇప్పుడు ఎందుకంటే పంచాయతీ ఏడంటే అంటే ఇప్పుడు కేటీ రామారావు ఉన్నాడు ఆయనకు రెండు మిలియన్ల ఫాలోవర్స్ అని ఉంటుందల్లా వాస్తవానికి అవి రెండు మిలియన్లు కాదు రెండు వందలు మూడు వందలు రెండు లక్షలు మూడు లక్షలు ఉంటుంది కానీ దాన్ని రెండు మిలియన్లు చూపిస్తున్నారంటే పైసలు ఇస్తే ఎక్కువ మంది ఫాలోవర్స్ అని చూపించేటువంటి ఒక విధానం ఇక ఏదైతే ఉందో ఒక అంశాన్ని ట్రెండింగ్ చేసే విలే విషయంలో కూడా కొన్ని ఫేక్ అకౌంట్లకు ట్విట్టర్ సహకరిస్తుంది అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎలన్ మాస్క్ దాన్ని క్లీన్ చేయాలనుకుంటే ఎలన్ మాస్క్ ట్విట్టర్ కంపెనీ సహకరించలేదనేటువంటి ఆరోపణల నేపథ్యంలో అది మొత్తానికి డీలు ఏది ఇచ్చిపోయింది ఇక డీల్ను ఎట్టి పరిస్థితిలో కొనాలని చెప్పి కోర్టులో ట్విట్టర్ కంపెనీ దావా వేసింది యాభై నాలుగు పాయింట్ రెండు సున్నా డాలర్ల వద్ద డీల్ను పూర్తి చేయాలని డిమాండ్ చేసిందట ఏం జరుగుతో చూ చూడాలి మరి ట్విట్టర్ది పోయి టెస్లా ట్విట్టర్ని టెస్ట్లా చేస్తాడా లేకపోతే ట్విట్టర్ ట్విట్టర్ లెక్కనే ఉంటుందా చూడాల్సినటువంటి అంశం ఇక ఉంటే ఇగో వంద టన్నుల చేపలు కొట్టుకపోయినాయి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పోటెత్తిన వరద ఒక్కసారిగా యాభై ఐదు గేట్లు ఎత్తడంతో ఎయిట్ కేజ్ కల్చర్ యూనిట్లు వరద పాలు మత్స్యకారులకు ముందస్తు సమాచారం ఇవ్వని ఆఫీసర్లు మొత్తం నాలుగు కోట్ల నష్టం ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద నీటిలో కొట్టుకపోయిన కేజ్ కల్చర్ యూనిట్ అట ఇక చూసుకో ఇలా చేపలు పెంచుతా ఉన్నారు ఇక ఏది బొచ్చలు రవ్వలు మళ్ళా ఏది మన తాను ఎంత బాడు ఎంత ఎంత సంపద మత్స్య సంపద ఉత్పత్తి అయిందో చూడరు అని చెప్పి ఫోటోలు కొట్టుకుంటా అనుకో ఈ పెంచుతా ఉన్నారనుకో ఈ పెంచేటువంటి క్రమంలో కనీసం మత్స్యకారులకు అయ్యా వరద నీరు వస్తున్నది మరి మీ శాపాలు జాగ్రత్త అని చెప్పరా ఇప్పుడు మనసులో నాకు ఇంతే కదా వీళ్ళ ముంగట ఇప్పుడు నా నాలుగు కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగిందట ఇవి పుట్టుకున్న ఆస్తి మా కేసీఆర్ ఉన్నాడు మమ్మల్ని రక్షిస్తాడని పిల్లలు కూడా ఏమనుకోలే ఇటు తెలంగాణ కంటే వరదల కొట్టుకపోయిందే నయం అనుకోని పిల్లలు దుంకి అవతల పడ్డాయి వంద టన్నుల కొట్టుకపోయినాయి అట చేపలు నీళ్ళలోనే ఉండాలి కేసీఆర్ మొద్దు నిద్ర వీడాలి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళాలి బండి సంజయ్ సమీక్షలు చేస్తే సరిపోతుందా సీఎం బయటకే వస్తలేరని ఫైర్ ప్రజల కండగా ఉండాలని బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపునిచ్చినటువంటి వార్తను మనం ఇక్కడ వెలుగుదిన పత్రికలో చూడచ్చు ఇక కేసీఆర్ ఎక్కడ వానలతో జనం ఇబ్బంది పడుతున్నా పట్టించుకుంటలే అని చెప్పి రేవంత్ రెడ్డి వర్షాల వల్ల జరిగే నష్టానికి ఆయనదే బాధ్యత కంట్రోల్ రూమ్స్ హెల్ప్ లైన్స్ స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయాలి సీఎం కేసీఆర్కు పీసీసీ బహిరంగ లేక ఇదేంది ఈయన కేసీఆర్ మీదనే ఆయన కేసీఆర్ మీద ఆయననేమో హెలికాప్టర్లు సిద్ధం చేయరని చెప్పి చెప్తా ఉన్నాడు మరి ఎన్డీఆర్ఏ బలగాల కోసమా ఎగిరిటర్ వెళ్ళిపోయే కనుక తెలియదు కానీ కేసీఆర్ విమానం కానీ హెలికాప్టర్లు కానీ ఎటు తిరుగుతున్నాయి ఏం కథ ఆయన గుత్తకు తీసుకునే అనేది మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో జనాన్ని కాపాడుతాడనో ఏదో చేస్తాడని పొరపాటు అనుకోకూరు గత ఎక్స్పీరియన్స్ చూసుకోరు మీరు హైదరాబాద్లో వరదలు వస్తే ఏం చెప్పిర్రు గతంలో తెలంగాణ రాష్ట్రంలో గట్టిగా వానలు పడి ముంపులకు గురైనటువంటి ప్రాంతాల గురించి ఏం చెప్పారో మీ అందరికీ ఎరికే పదిహేడు మంది పిల్లలు తన మాసాయిపేట కాడ రైల్వే ట్రాక్ మీద చచ్చిపోతేనే తొంగి చూడనుడు ముప్పై నలభై మంది కొండగట్టు కాడ బస్సు ప్రమాదంలో చచ్చిపోతేనే తొంగి చూడనుడు ఈ వీళ్ళంతా నీళ్ళలో కొట్టుకపోతున్నాయి వచ్చి అయ్యో ఎట్లయిందని అడుగు అరుచుకుంటాడు కేసీఆర్ అవుతుందా కేసీఆర్ పని నేను ఇదంతా కాబట్టి కేసీఆర్ మీద నమ్మకం పెట్టుకోకండి ఇక మీరు ఒక పని చేయరు మేమంటే మేమంటారు కదా మీరు నెంబర్ వన్ అని మీ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు మాకు యాభై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని వీళ్ళు యాభై లక్షల మంది మాకు ఉన్నారని మీరు మీ యాభై లక్షల యాభై లక్షల మందిని ఇప్పుడు దించురు ఈ జనంలోకి దించి కోటి మందితోని ఎక్కడెక్కడ తక్లి ఉన్నదో ఇది చేయించుర్రీ ఇక ఉత్తమ పని కారునికి ఎట్లయినా పడితే నాలుగు ఓట్లు పడతాయి కానీ ఇప్పుడు తక్షణం సరే కేసీఆర్ సన్నాసి దొంగ చేస్తలేడని చెప్పి మనం అందరం అనుకుంటున్నాం కదా సన్నాసిని నిడిచిపెట్్రీ మరి ఇప్పుడు శుద్ధ పూసలన్నా మనం చేయాలి కదా మనం మనమంతా చేయాలి కాబట్టి మీరంతా రంగంలోకి దిగాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తీన్మార్మలన్న టీం సభ్యులకు కూడా చెప్తా ఉన్నా ఎక్కడ ప్రజలకు ఆపతొచ్చినా నిమిషంలో అక్కడికి వెళ్ళిపోయి ఆ కార్యక్రమాన్ని చూసుకొని ప్రజలకు అండగా నిలబడాల్సిందిగా ఈ వేదిక నుంచి మా తీన్మార్మలన్న టీమ్కి కానీ మా మిత్రులకు కానీ అందరికీ మేము పిలుపునివ్వడం జరుగుతుంది రైట్గా ఇది ఇట్లుంటే హైదరాబాద్ పరేషాన్ ఎడతెగని వానలతో పొంగుతున్న నాలాలు డ్రైనేజీలు చాలా చోట్ల రోడ్లు ఖరాబ్ ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు రోడ్లపై విరిగిన చెట్లు తెగిన కరెంటు తీగలు వేల మందికి విషజ్వరాలు వనస్థలిపురంలో ఆటోనగర్లో ఆ భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు ఎడతెగకుండా ఆరు రోజులుగా కురుస్తున్న వానలతో హైదరాబాద్ సిటీ అతలాకుతలమైంది పొంగి డ్రైనేజీలు నాళాలు నీళ్లు నిలిచిన కాలనీలు గుంతలు పడిన రోడ్లు చెడిపోయిన మ్యాన్హోల్స్ బురదమయమైన బస్తీలు విరిగి చెట్లు తెగిన కరెంటు వైర్లతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది దంచి కొడుతున్న వానలతో సిటీ శివార్లు కలిసి ఐదుగురు మృతి చెందారు సిటీలో ఈ నెల పదిన అత్యధికంగా మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది సెంటీమీటర్ల వాన పడగా బుధవారం సాయంత్రం ఆరు పాయింట్ మూడు సున్నా వరకు ఏడు పాయింట్ ఒకటి ఐదు ఒక సెంటీమీటర్ల వర్షం వర్షపాతం నమోదైంది ఆరున్నర వరకు సాయంత్రం ఆరున్నర వరకు ఏడు పాయింట్ ఐదు ఒక సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది హైదరాబాద్ కూడా పరేషాన్ ఉంది మన ఏది ఏమంటారు దీన్ని డల్లాస్ మన డల్లాసు ప్రతి వాన కాలంలో మనకు డల్లాస్ గుర్తొస్తూ ఉంటుంది ఎందుకంటే మన రా నాయకుల పర్ఫార్మెన్స్ అంతా ఈయన కనిపిస్తూ ఉంటుంది ఫ్లైఓవర్ ప్రారంభానికి ఇటొక వరుస అటొక వరుస పెట్టి నాయకులంతా నిలబడి పూల గుచ్చి అందజేద్దాం రామారావుకు లేకపోతే ఇంకో వీళ్ళంతా ఎటుపోతారా ఇప్పుడు మంత్రులని ఎటుపోయారు హైదరాబాద్లో సబితమ్మెటువా ఈ మల్లారెడ్డి ఉన్నాడా వానదేవుని ముఖితను పోయినా మీదికి ఈ మల్లారెడ్డి ఈయన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ మంత్రులంతా ఎటుపోయి పత్తలేరు ఇప్పుడు రంగంలో దిగాడు ఒక్కడు కూడా జనం దగ్గరికి వచ్చి అయ్యి అన్నాడు ఇప్పుడిప్పుడు కొంతమంది నాయకులు ఇప్పుడిప్పుడు కొంతమంది నాయకులు ప్రజలలో తిరుగుతూ ఉన్నారు ప్రజల్ని బలకరిస్తూ ఉన్నారు కాకపోతే భుజానికి జెండా ఆ పార్టీ జెండా వానల పోయి ఆ జెండా దాడుస్తూ ఉంటుంది ఎట్లున్నదమ్మా ఎట్లుంటుంది వానల ఎవరన్నా చెప్తాం మేము ఆనందంగా ఉన్నాం మేడం వానల చాలా హ్యాపీగా ఉన్నాం సార్ మేము అని చెప్తారా ఎవరన్నా ఎవరు చెప్పరు ఈ నాయకులంతా పోయి ఇప్పుడు ఇప్పుడు కనుక వచ్చే ఏడాదో ఇంకా ముందస్తు ఎన్నికలు వస్తున్నాయన్న భ్రమలో లేకపోతే ఏ నాయకుడు అన్న చదువుతారు వీళ్ళనే పరామర్శిస్తేందుకు జనం పోవాలి ఉల్టా ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అన్ని పార్టీలు అప్రమత్తంగా ఉండాలి ఇది చేయాలి అది చేయాలి కేసీఆర్ అది ఇది అని చెప్పి రకరకాల మాటలు చెప్తా ఉన్నారు కానీ వాస్తవానికి ఎన్నికలు లేకపోతే ఏ నాయకుడు మన దగ్గర రాడు నిజంగా కనుక ఇవి అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి ఇట్లా పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి కాబట్టి అట్లా నిజంగా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చేది ఉంటే ఊర్ల పంట ప్రతి సేవకుడు దిగుతుండే ఇప్పుడు ఈ వాడకి ఇట్లయిందట ఆ వాడకి అయిందట ఒక ఆయన ఇందాక చెప్పుకొని మోరీలు తీస్తూ ఉంటాడు రకరకాల విద్యలు అనుకోరాదు ఇక ఇక ఆ లలిత కళను మనం ఎడదూడము వాళ్ళకు వచ్చిన రాజకీయ నాయకులకు వచ్చిన లలిత కళలు ఇవ్వనికి రావు అల్టిమేట్గా ఇబ్బంది పడేది జనమే నష్టపోతున్న జనమే ఇబ్బంది పడతారు కాబట్టి ప్రజలారా నేను ఏమంటున్నంటే అవకాశం కోసం వచ్చే నాయకుడు కాదు అవకాశవాదిగా వచ్చేటువంటి నాయకుడు కాదు మీకు ఎల్లప్పుడు మీ దగ్గర ఉండి సేవ చేసేటువంటి వాళ్ళని కూడా మీరు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇగో హైదరాబాద్ పరేషన్ అయిపోయింది ఇప్పుడు రెండు వేల మొన్న రెండు వేల ఎప్పుడు ఇరవైలో వానలు వచ్చినాయి హైదరాబాద్లో రాగానే ఏం చేసాడు కేసీఆర్ కరెక్ట్గా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముంగట వస్తున్నాయి అనగానే ఏం చేసిన అంటే ఇంటికి పదివేలు ఇంటికి పదివేలు ఇంటికి పదివేలు ఇచ్చుకుంటా ఈయనతోటి ఎలక్షన్ కమిషన్ వల్ల కంప్లైంట్ చేయించిండు ఎవరు కేసీఆర్ కేసీఆర్ పైసలు పంచుండు ఆపాలని చెప్పి కేసీఆర్ ఆపించిండు కేసీఆర్ఏ పంచిండు మళ్ళా మన ఆయన్నే వచ్చి పంచుతాడు నాలుగు తారీఖు రోజు అని చెప్పి మళ్ళీ కొడుకుతో చెప్పించిండు ఈ పది పదివేలు అయిపోందని ఓట్లే ఇస్తామన్నారు ఇచ్చిరా వచ్చినాయా మీకు హైదరాబాద్ ప్రజలారా ముంపు ప్రాంతాల బాధితులారా మీకు వచ్చినాయా పది పదివేలు ఇస్తా అని చెప్పిండు కదా అప్పుడు వచ్చినాయా ఇగో దళిత బంధు కూడా గీసుదే దళిత బంధు ఏదో హుజురాబాద్ ఎన్నికల కోసం ఇక మరి జమ్మిషెట్టు మీదకేం తీర్థమని ఇంకా పరిశాన అవుతారని చెప్పిండు ఆయన ఆ జమ్మిషెట్టే పోయి ఈ దళిత బంధు ఈ దళిత బంధు ఎట్లయినా దళిత బంధు పుట్టుకున్న దళిత బంధు పెడితే అటు ఎవరు బీసీ బంద్ ఎటు పోయే ఎస్టీ బంద్ ఎటుపోయా పద్మశాలి బంద్ ఎటుపోయా అని బంధులన్నీ లేచినాయి ఈ బంధులన్నీ లేచి దళితులై నాలుగు ఓట్లు వస్తే బీసీలో ఎనిమిది ఓట్లు పీకినాయి ఈ రకంగా కేసీఆర్ అయిపోయాడు మొత్తానికి కేసీఆర్ చేసినా ఏ రాజకీయ నాయకుడు చేసినా తమ రాజకీయ పార్టీ అవసరాల కోసమే చేస్తా ఉన్నారు ఇప్పుడు చెప్తా ఉన్నావు కదా జీతాలు లేవని చెప్తా ఉన్నాడు ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జీతాలకు పైసలు ఇవ్వాలంటే కూడా కొన్ని జిల్లాలు జీతాలే పడలే ఇంకా మరి ఏం చెప్పినావు మన ప్లీనర్లా ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి వెయ్యి కోట్ల సంపద కలిగింది తీయో మరి మూడు వేల కోట్లు తీసి ఒక మూడు వందల కోట్లు తీసి జీతాలు ఇయవు ఇప్పుడు తర్వాత చూద్దాం అదంతా ఏమైనా ఇచ్చేది పుచ్చుకునేది ఉంటే చూద్దాం టీఆర్ఎస్ పార్టీ ఏమో వెయ్యి కోట్లకు ఎదుగుతుంది ఇలా చదువు చెప్పిన సార్కేమో జీతం ఉండదు కాపుగాసిన కానిస్టేబుల్కి జీతం ఉండదు మరి ఇప్పుడు ఆదుకోవేమా నీ దగ్గర మీ పార్టీ దగ్గర వెయ్యి కోట్లు ఉన్నాయని చెప్తున్నావు కదా ఇప్పుడు ఆదుకోవేందుకు మరి భారతీయ జనతా పార్టీ దగ్గర తక్కువనేయా పైసలు కాంగ్రెస్ పార్టీ దగ్గర తక్కువనేయా ఎక్కడో చోట సందాలు వసూలు చేసినవి ఉన్నాయి కదా వేల కోట్ల రూపాయలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆగమైపోయి కూర్చున్నది ఇప్పుడు దేని మరి తలా ఐదు వందల కోట్లు ఇచ్చి మాట్లాడురా ఏదైనా పంచాయతీ పెడితే మనం ఏం చేస్తాం ఊర్లో పంట డిపాజిట్ పెట్టురు ముందు కాదు అంటాం పులిసురో పుల్ల ఇట్లా ఇచ్చేస్తారడ పుల్ల వేసి అంటే కథమే పదివేలు అంటే పదివేలు అవతల కూడా పెట్టాలి మరి ఈ నాయకులు కూడా కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ బండి సంజయ్ గారు కానీ తల ఐదు వందల కోట్ల రూపాయల డిపాజిట్ పెట్టి జనం గురించి ఒకసారి మాట్లాడరు చూద్దాం ఇక ఐదు తల ఐదు ఐదు వందల కోట్ల పెట్టి ఈ పదిహేను వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టి అప్పుడు చర్చలు పెట్టుకోరు నువ్వా నేనా తూకిత్తా మైకిత్తా అనుకోరి మేము కూడా సప్పర్ట్లు కొడతాం విని మీరు రూపాయి మీ పార్టీలకు వచ్చిన పైసలే వెనక జీవులు దాచుకుంటారు జనానికి పైసలు ఇవ్వమంటేనేమో ఆయన ఇవ్వాలి ఈయన ఇయ్యాలి అంటారు అందుకోసమే టీఆర్ఎస్ పార్టీ బంగ్లా ఏది మన కాంగ్రెస్ పార్టీ బంగ్లా ప్రగతి భవన్ బీజేపీ ఆఫీస్ అన్ని హాస్పిటల్ చేయాలి మనం దవాఖానలు చేసి పెట్టాలి వీటిని గోదావరి ప్రాజెక్టుల గేట్లన్నీ కుల్లా ఒక్క రోజులోనే సముద్రంలోకి నూట పది టీఎంసీలు ఏమయా కేసీఆర్ పట్టకపోతే మరి దేశంలో డెబ్బై వేల క్యూసెక్ల నీరు వచ్చి పోతా ఉంది సముద్రం పాలవుతుంది బుద్ధి ఉండాలి కదా ప్రధానమంత్రికి ఎట్లా విజన్ ఉండాలి కదా ఎట్లా వాడు మరి దీని సంగతి ఏంది మన తెలంగాణ మీదకైనా ఇట్లా 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 జాడించిపోతూనే ఉంది ఏది అందులకు సముద్రంలకు మరి దీన్ని బట్టడం ఎందుక కేసీఆర్ ఈ నూట పది టీఎంసీలు పట్టడం డెబ్బై వేల టీసీ టీఎంసీలు పడుతుండొచ్చు దేశంలో ఏముంది తెలంగాణని శ్రీలంకల్యాణ్ చేసినా ఇప్పుడు దేశాన్ని అప్ప చెప్తే దేశాన్ని కూడా చేద్దాం గంతే ఇక పుట్టుకున్న కేసీఆర్ కనుక దేశ నేత దేశకీ నేత అయింది అనుకో ఓ ఉగాండా ఓ అంగ అంగోలా లేకపోతే ఓ జింబాంబే ఓ శ్రీలంక వీటి సరసర వెళ్ళిపోతుంది మన దేశం మెల్లకపోయి వాళ్ళ పక్కన నిలబడుతుంది మేము వచ్చేసినాం అన్నట్టు ఈ కేసీఆర్కి ఓ విజన్ అని ఏం విజన్ ఉంది దోపిడీ ఎట్లా చేయాలి మందిని ఎట్లా ముంచాలి ఈ విజనే కేసీఆర్కి ఉన్నటువంటి విజను ఈ నూట పది టీఎంసీలు పట్టాలి కదరా ఈ నూట పది వట్టి చూపెట్టాలి నూట పది పట్టకపోయినా సరే నీ కాళేశ్వరం నుంచి రోజు మూడు టీఎంసీలని రోజు మూడు టీఎంసీలు గుంజుతా అని చెప్పినావు కదా ఈ గుంజేదేదో చూపెట్టాను నీ గుంజుడే కదా చూపెట్టు నీళ్ళు ఆడంగా వచ్చింటే ఇన్న నీళ్ళు చేతులు పట్టుకుని కూతురు రచన అని నేను ఎప్పుడో చెప్పినా ధరణి దరిద్రం అని చెప్పినా కాళేశ్వరము ఇది తెలంగాణ కాదు మొత్తం భూ ప్రపంచం అత్యంత అవినీతి ప్రాజెక్ట్ అని చెప్పిన ఈ రెండు గవే మేడిగడ్డకు పదిహేడు లక్షల క్యూసెక్లో ఇన్ఫ్లో భద్రాచలం వద్ద యాభై నాలుగు పాయింట్ ఏడు సున్నా అడుగుల నీటి మట్టం ఎగువ నుంచి ఐదు రోజుల్లో అరవై టీఎంసీలు వచ్చినాయట గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టుల గేట్లన్నీ ఓపెన్ చేసిరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి మొదలుకొని ఏపీలోని ధవలేశ్వరం వరకు ప్రాజెక్టులు బ్యారేజ్ల గేట్లు తెరిచి పెద్ద ఎత్తున నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు గోదావరితో పాటు దాని ఉపనదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మంగళవారం ఒక్కరోజే నూట పది టీఎంసీల నీళ్లు బంగాళాఖాతంలో చేరాయి మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్లో కుండపోతగా కురుస్తున్న వర్షాలు ఆ రాష్ట్రంలో ప్రాజెక్టులకు భారీ వరద చేరుతుంది గైక్వాడ్ ప్రాజెక్టు గేట్లు గురువారం ఎత్తే అవకాశం కనిపిస్తూ ఉంది ముప్పై నాలుగు గేట్లు తెరవడంతో దిగువకు ప్రవహిస్తున్న గోదావరి ఏది గోదావరి నీళ్ళే వస్తా ఉన్నాయి గోదావరిలో నీళ్లు మీరు పోయి ఆయన పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చూడరు అసెంబ్లీలో గోదావరికే చుక్క నీళ్ళు వస్తారేవా అధ్యక్ష మనకు అందుకోసమే మనం కిందికి వచ్చి ఈ ఏదైతే మేడిగడ్డ ఉందో ఇక్కడ మనం ప్రాజెక్టు కడుతున్నామని చెప్పింది వచ్చే నీళ్ళని గోదావరికేనే మళ్ళీ కింద కట్టేడా మళ్ళీ మీదకి ఎత్తిపోతుడు అదే ఎల్లంపల్లి కాడికి ఏది ఎస్ఆర్ఎస్పి కాడికి మళ్ళీ ఎత్తిపోసి మళ్ళీ అదే కాలువదా ఏం పని అంటే సర్వనాశనం చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు నీళ్ళలో పోసిండు కేసీఆర్ ఈ ప్రాజెక్టుతో ఇట్లా ముంచుండి ఇక చూడు నూట పది టీఎంసీల నీళ్ళు బంగాళాఖాతంలోకి పోతుంటే నువ్వు ఎడవన్నో బాతాల పోసేటి మరి ఆప్తాన్న సిపాయి పెట్టవు పోతివి ఈ నీళ్ళనే తెలంగాణ మండలాల్లో మరించలేవు అనివి ఏ నువ్వు రేపు పొద్దుగా దేశంలో డెబ్బై వేల క్యూసెక్లు ఆపి ఇక చూడు ఇట్లా ఇట్లా పెడితే చేయడం పెడతావా ఇట్లా చేయడం పెట్టి నీళ్ళని ఆపుతావా లేకపోతే వరదలకేనా ఇట్లా ఇట్లా ముక్కుతోని ముంచో రెండు టీఎంసీలు ఇటు పోసేది ఉందా ఏం చేస్తావు అన్ని మాటలు బయటకు చెప్తే ఎన్కౌంటర్ చేస్తా బాధితురాలు ఆమె భర్తను బెదిరించిన సస్పెండెడ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు గ ఘటన జరిగిన తర్వాత బెంగళూరుకు పారిపోయే ప్రయత్నం రిమాండ్ రిపోర్ట్లో వెళ్ళాడట వారే భలే ఉన్నవరా నువ్వు ఎన్కౌంటర్ చేస్తాడట ఎన్కౌంటర్ అంటే ఏందన్నట్టు ఎన్కౌంటర్ ఎట్లా అవుతుందిరా అది హత్య అవుతుంది ఎన్కౌంటర్ ఇవన్నీ చేస్తారా ఇవో ఇటువంటి వాళ్ళు దాపరించినాక తెలంగాణ రాష్ట్రము వీడోడు వాడోడు వాడోడు ముగ్గురు వారం రోజులలో ముగ్గురు ఎస్ఐ సిఐ ఇద్దరు ఎస్ఐలు బయటవాడే ఇటువంటి వాళ్ళతో ఏం పాడవుతు పోలీసు వాళ్ళ ఇజ్జత్మానం ఏమైనా ఉందా అయ్యాలా పోలీసు వాళ్ళు అంటేనే ఒక పోలీస్ ఆయన మన దగ్గరకు వస్తుండంటే మనలో ఆత్మవిశ్వాసం ధైర్యం పెరగాలి నా సెక్యూరిటీ కోసం వస్తుందని పోలీసు వాళ్ళ ఆడకొస్తుంది అడు అనే కాడికి వచ్చింది పోలీసు కాకీ డ్రెస్ ఇజ్జత్ మానం మొత్తం సత్యనాశనం చేసినీళ్ళు ఎన్కౌంటర్ చేస్తాడట ఇంది చట్టము ఇంది దేశము నువ్వు రాజు రాజువా లేకపోతే ఇరాకు రా నాకు అర్థం కాదు ఎట్లా ఎన్కౌంటర్ చేస్తూ వాళ్ళని రిమాండ్ రిపోర్ట్లో పెట్టినట ఘటన జరిగిన తర్వాత బెంగళూరు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడట సారు నాగేశ్వరరావు ఈడే పారిపోయిన వాళ్ళని పట్టుకొచ్చింది మొన్న దాకా పారిపోయిన వాళ్ళని వాడు ఈడే మళ్ళీ వీడే పోయి ఈ పారిపోయే పరిస్థితికి వచ్చింది ఇట్లుంటుంది ఇంత ఇక తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకైతే ఇక మొత్తం ఏ మాత్రం లేకుండా పోయింది అసలు వాళ్ళని వాళ్ళనివ్వండి నమ్మే పరిస్థితుల్లో లేరు ఇది గోదావరి ప్రాజెక్టులకు సంబంధించినటువంటిది గొటబాయా పరార్ అమ్మ కొడుకు భార్యతో కలిసి మాల్దీవులకు శ్రీలంక ప్రెసిడెంట్ శ్రీలంక ప్రెసిడెంట్ గొట్టబాయ రాజపక్ష దేశం విడిచి పారిపోయారు భార్య ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లతో కలిసి మిలిటరీ జెట్లో మాల్దీవులకు చేరుకున్నారు అక్కడి నుంచే లంక తాత్కాలిక ప్రెసిడెంట్గా ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమసింఘకు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు మరోవైపు లంక రాజధాని కొలంబోలో కొలంబోతో సహా అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి కొలంబోలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్తో పాటు పార్లమెంట్ భవనం ప్రధాని ఆఫీసును నిరసనకారులు ముట్టడించారు ముట్టడించినటైవ్ శ్రీలంక ప్రధాని విక్రమ సింగే ఆఫీస్లో ఆయన కుర్చీలో కూర్చున్న నిరసన కారడట ప్రగతి భవన్లో కూడా ఇట్లే కూర్చుంటారు ఏదో ఒకరోజు ఈ ప్రగతి భవన్లో మిస్ అయితే ఫామ్ హౌస్లో కూర్చుంటారు కానీ ఎట్టి పరిస్థితిలో కూర్చుంటారు తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఒక గీడికి వచ్చింది గొటబాయ పరారైందట మన గొట్టబాయ కూడా గాలి మోటార్ ఇచ్చి ఇటు తిరుగుతుంది కానీ డౌట్ వస్తూనే ఉంది మన గొడబాయ ఎన్నడో గొటబాయనా గొట్టబాయనా గొడబాయ మన గొడబాయ కూడా ఎనడవ నాడు గాలి మోటార్ ఎక్కుతాడు ఇది తథ్యం ఎందుకంటే మన గుట్టబాయ చుట్టూ మొత్తం వాళ్ళంతా ఉచ్చు తయారైంది ఈ ఉచ్చు తయారైందంటే తట్టుకున్న మీదికేనా పడితే ఇన్ని అనుకుంటాడు కదా సబక్కుని వెళ్ళిపోవాలి గాలి మోటార్లను ప్రత్యేక విమానం తెచ్చుకొని బేగంపేట ఎయిర్పోర్ట్లో దించుకున్నాడు ఎనడవ నాడు ఎక్కి అవతల పడతాడు ఇవన్నీ ఉత్త డైలాగులే చూసుకుంటా మోడీని గద్దె దిస్తా గిద్ద దిస్తా అని చెప్పి ఈ డైలాగులు ఇలా చెప్పి ఎవ్వరికి డౌట్ రాకుండా అవతల పడతారు అండు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఇయ్యాల కూడా ఆ గాలి మోటార్ ఉందా లేదా చూడరి ఎందుకంటే మొన్ననే ఇగో ఆ గాలి మోటార్ ఎట్టెడ్ పోతుంది ఏం కథా అనేది మనం అప్రమత్తం చేసినాం మందినే అక్కడ ఇగో ఆయన గాలి మోటార్ ఎక్కడెక్కడ పోతుంది ఏం కా అని ఇగో మార్క్ పెట్టింది మొత్తం ఎప్పటికప్పుడు ఎక్కడికప్పుడు చూస్తూనే ఉన్నావి గాలి మోటార్ సంగతి ఏంది దీని సంగతి ఏంది అనేది ఇగో ఇగో ఎడ తిరుగుతుంది గాలి మోటరు ఎడ దిగుతుంది ఏం కథ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం మీరు కూడా అబ్జర్వ్ చేసుకుంటుంటారు ఎందుకైనా మంచిది ఇది ఈ గాలి మోటార్ తెలిసిపోయిందని ఇంకో గాలి మోటార్ కూడా తెస్తాడు మనం జాగ్రత్త శంసాబాధలు అంటే దొరుకుతాడు బేగంపేట కాలు అయితే సబ్కునంలో వచ్చి పామజు వెళ్ళి పుడుకున్న ఆడికి రాగానే చటుకుని మారిపో వెళ్ళిపోయింది అనుకో ఇగో మళ్ళీ దొరకాడు మనకు జాగ్రత్తగా ఉండాలి మనం ఇగో ఇడ పట్టుకోవాలి ఇగో ఇది ఆయన గాలి మోటరే జాగ్రత్తగా కనిపెట్టుకుంటుండ్రు ఇది లండన్ కాకపోతే ఏందన్నట్టు ఇది నువ్వు దేన్ని చేయమనే దాన్ని చేస్తాడు కేసీఆర్ లండన్ ఏం కావాలి నీకు లండన్ చెలో లేలో నీకేం కావాలి సింగపూర్ తీసుకోపు ఇంతే అయ్యేదా పోయేదా తుపాకి రాముడు కూడా ఇట్లా మాట్లాడు ఇక ఫ్రీగా బూస్టర్ డోసు పద్దెనిమిది ఏళ్ళు నిండి టీకాలు రేపటి నుంచి ప్రారంభం డెబ్బై ఐదు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ అన్ని ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లో అందుబాటులోకి డెబ్బై ఐదో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట ఫ్రీగా బూస్టర్ డోసులు అంటే డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర దినోత్సవానికి బతుకురాజీవుడానికి కాడికి వచ్చింది వాని బతుకుదేరు ఇంకేం లేదు పేదరిక నిర్మూలన ఇవన్నీ ఎక్కడి పేదరికం అక్కడనే ఉంది ఎక్కడి లూటీ అక్కడనే జరుగుతూ ఉంది ఇప్పుడు డోసుల కానే వచ్చింది డెబ్బై ఐదు ఏళ్ళ స్వాతంత్ర దినోత్సవం కాబట్టి డెబ్బై ఐదు సార్లు ఏనుంటి సభ పాలిసెట్ ఫలితాలు విడుదల ఎంపీ ఎంపీసీ స్ట్రీమ్లో డెబ్బై ఐదు పాయింట్ ఏడు మూడు శాతం ఎంఐపిసిలో డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది శాతం మంది క్వాలిఫై రిజల్ట్తో పాటు ఓఎంఆర్ చూసుకునే అవకాశం ఉందంటూ నాలుగో పేజీలో ఈ వార్తను చూడొచ్చు మనం గుటబాయ పరార్ భార్యతో కలిసి మాల్దీవులకు పరారైనటువంటి ఆ పరార్కు సంబంధించినటువంటి వార్త ఇగో ఇది మొత్తానికి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తా కథాంశాలు